ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దులగుట్ట శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పల్లకి సేవ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్రపల్లి గ్రామ సర్పంచ్ వెంకన్న, ఉప సర్పంచ్ భూపతి, టిఆర్ఎస్ మాక్లూరు మండల యూత్ అధ్యక్షుడు భూషణ్, సీనియర్ నాయకులు బూరేసాయన రమేష్లు, రామచంద్రపల్లి గ్రామ మహిళా భక్తులు 50 మంది, ఆర్మూరు మున్సిపల్ కౌన్సిలర్ రమేష్, భక్తులు తదితరులు విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ దుర్గామాత రామాలయం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి, సుమన్ పిసి గంగారెడ్డి, కిషన్ మీనాచంద్, కొడుగుల మల్లయ్య, నక్కల లక్ష్మణ్ చిన్నారెడ్డి, అయ్యప్ప శ్రీనివాస్, సిద్దులగుట్ట సేవా సమితి మరియు భక్తులు పాల్గొన్నారు. मंगलवारदीपं दर्शयामि भोलनाथ सिद्धेश्वर भगवान की जय. ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి అంటే, కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణ సైతంగా ఇక్కడ సిద్ధేశ్వరుడు ఉన్నాడు. అక్కడ ఉన్నాడు కాశీలో, కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు. విశ్వేశ్వరుడు అంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి వాడు. సిద్ధేశ్వరుడు ఏంటంటే ఇక్కడ సిద్ధినిచ్చేవాడు. ఎవరైనా కానీ ఆలయానికి మనం వచ్చి దర్శనం చేసుకుంటే ఏమైతుంది అంటే సిద్ధి. అట్లాగే ఇక్కడ కూడా ఏంటి అంటే తపో ప్రాంతం, ఒక్క సూర్యుడి యొక్క కిరణమైనా కానీ కనీసం ఈ శివలింగం మీద పడదు.